ఏమాత్రం అవకాశం ఉన్నా వాహనదారుల చేది చెమురు వదిలించేందుకు ముందుంటారు ట్రాఫిక్ పోలీసులు. ముఖ్యంగా మహానగరాల్లో పరిస్థితి మరీ దారుణం. బండి బయటికి తీస్తే చాలు, ట్రాఫిక్ పోలీసులు అడిగినవి ఉన్నాయా పర్లేదు, ఏ ఒక్కటి మిస్ అయినా జరిమానా కట్టాల్సిందే. ఒక్కోసారి అన్నీ ఉన్నా విచిత్రమైన కారణాలతో జరిమానాలు వసూలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. అక్కడి పోలీసులు ఏకంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని జరిమానా విధించారు. ఆ చలానా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. మలప్పురం జిల్లా నీలంచెరిలో ఇటీవల కాలుష్య రహిత ఎథర్ 450X బైక్ కు చలానా వేశారు, అది కూడా పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని. పోని పొరపాటును వేశారా అని అనడానికి లేదు, ఆ బండికి ఆకుపచ్చ లైసెన్స్ ప్లేట్ కనిపిస్తూనే ఉంది. మోటార్ వాహనాల చట్టం ఉల్లంఘించినందుకు 250 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు చలానాలో పోలీసులు పేర్కొన్నారు. దీంతో షాక్ అయిన యజమాని వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జరిమానా వడ్డించేశారని నెటిజన్లు మండిపడుతున్నారు.